బాబూ బాబూ ఇంకా లేవరా రోజు ఈ సమయానికి చక్కగా చదువుకునేవాడివి ఇంకా కొన్ని రోజుల్లోనే పరీక్షలరా లే లే చదువుకో అబ్బా అరవకమ్మ మంచి నిద్రలో ఉన్నాను ఇదేమిట్రా ఇలా తయారయ్యావ్ పిచ్చిదాన బాధపడకు మొన్న నా జాతక చక్రం తీసుకొని వెళ్ళాను కదా రాము వాళ్ళ జ్యోతిష్కుడు ఆ జాతక చక్రం చూసి చెడిపోడురా ఆ విషయం నువ్వే మర్చిపోయావ్ అయినా ఆయన ఉండగా మనకెందుకురా భయం నా మాట వినరా చక్కగా చదువుకోరా అమ్మా నా మాట వినమ్మా ఆ జ్యోతిష్కుడు చాలా గొప్పవాడు ఆయన ఏం చెప్తే అది జరుగుతుంది అంటే బాబాకన్నా గొప్పవాడా కాదురా ఇన్ని సంవత్సరాలు నువ్వు పరీక్షల్లో ఎలా ఉత్తీర్ణుడయ్యావో గుర్తు తెచ్చుకోరా అది నిజమే అనుకో ఇది కూడా ఒరేయ్ నువ్వు మాయలో పడిపోయావురా అయ్యో బాబా నువ్వే నాకు దిక్కు నువ్వే ఎలాగైనా నా కొడుకును కాపాడాలి బాబా బాబా నా మాటలకి మా అమ్మ చాలా ఏడ్చింది నాకు చాలా నచ్చ చెప్పింది అయినా నాలో మార్పు రాలేదు ఒకరోజు ఆమె శిరిడీకి ప్రయాణమైంది నన్ను కూడా రమ్మంది అదేమి దురదృష్టమో ససేమిరా నేను రానన్నాను చివరికి అమ్మ ఒక్కతే శిరిడీ వెళ్ళింది అల్లాని నమ్ముతారో వారిని రక్షించటమే ఆ అల్లా విధి భక్తులారా శ్రద్ధగా వినండి నా బిడ్డలకు జాతకాలతో పని లేదు వారి గ్రహస్థితిని మార్చే శక్తి ఉన్నటువంటి వాడిని మీ భారములు నాపై పడవేయుడు నేను మోసెదను అల్లా మాలిక్ అల్లా మాలిక్ అల్లా మాలిక్ సబ్కా మాలిక్ ఏక్ సబ్కా మాలిక్ ఏక్ సబ్కా మాలిక్ ఏక్ हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे చూసారు కదండి నా కథ దయచేసి జాతకాల మీద ఉన్న నమ్మకము మనం ఆ బాబా మీద పెట్టినట్టయితే తప్పకుండా ఆ సాయినాథుని అనుగ్రహం పొందగలం సర్వే జనా సుఖినో భవంతు జై సాయినాథ. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచరిత్ర ద్వారా తెలియజెప్తమనే జరిగింది కాబట్టి పట్టడన్నం అనేది కాదు కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.